క్రీస్తు లార్డ్ దేవుని మహిమకరం గాక ఈ అనుభవాల్లో అద్భుతాలు అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. మరి తల్లవంచినట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ దినం మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు నాయన మీరు చేసిన మేలు ఉపకారాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అనుభవాల్లో అద్భుతాలు ఎవరైతే చూస్తున్నారో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో కూడా వారు జీవితాల్లో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు జరిగించండి. విశ్వాసపు వీరులుగా తయారు చేయండి. నీ రాజ్యంలో ఉండడానికి నాయన నీ కృప దయచేయండి. దేవానాయన ఆత్మీయమైన జీవితాలు దయచేయండి. నీతో సహవాసం వరకు దయచేయండి. దేవా, దుష్టుడు ముట్టుకోకుండా సహాయం చేయండి. ఇప్పుడు పాటల్లో, వాక్యంలో, నాయన సాక్ష్యంలో కూడా మీరుండి నడిపించండి. మీ దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఉంచండి. మాలో, మాతో, మా మీద ఉండండి. చూస్తున్న బిడ్డలందరిలో మీరుండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఇటువంటి అనుభవాలు గుండా వెళ్ళడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమకలు గాక ఒక రెండు పాటలతో దేవుని మహిమపరచుకుందాం. ఎందుకమ్మా లోకమా, క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మా దేశమా, యేసు అంటే ద్వేషము, అది అద్భుతమైన పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. ఎందుకమ్మా లోకమా, క్రీస్తు అంటే కోపము.
విశ్వాస వీరుడా పరలోక పౌరుడా విశ్వాస యాత్రలో బలమైన ధీరుడా అనే పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. మరి అనుభవాల్లో అద్భుతాల్లో మరి దినం ఎంతమంది కన్నీటి అనుభవాలు మరి ఉన్నాయో మరి వాటి కోసం ఈ దినం మాట్లాడాలనుకుంటున్నాం.
కన్నీటి ప్రార్థన మరి ఎంత మంది చేస్తున్నారో తెలియదు కానీ ఆనాడు మరి ఇర్మియా నెహెమియా తర్వాత ఎస్తేరు మొర్దెకై మరి అలానే చూస్తే పౌలు తర్వాత శీల మరి పేతురు ఇలాంటి వాళ్ళందరూ కూడా కన్నీటి ప్రార్థన ద్వారానే అనేకమైన అద్భుతాలు వారి జీవితాల్లో జరిగాయి. ఇర్మియా అలాగే నెహెమియా వీళ్ళందరూ కన్నీటి ప్రవక్తలు. ఒక విధంగా చెప్పాలంటే వారి జీవితాల్లో కన్నీరు లేని రోజు లేదు. అలాగా మొద్దుకై కూడా చాలా చాలా ఏడ్చాడు. ఇలాగా కన్నీటి ప్రార్థన గొప్ప విజయాన్ని ఫలితాలని ఇచ్చింది. ఆమేన్. వారి అనుభవాల్లో కన్నీటి అనుభవాల్లో అద్భుతాలు అద్భుతాలు వారి జీవితంలో అలా జరిగినాయి. మరి మా జీవితంలో కూడా మరి ఈ దినం వరకు కూడా కన్నీరే కారుస్తున్నాము. ఆమేన్. ఈ కన్నీటి ప్రార్థన పరులు ఉన్నారు నిజమే. అటువంటి వాళ్ళని ఉన్నవటం లేదు. మరి ఆ దినాల్లో కూడా స్తెఫను మరి చూస్తే రాళ్ళతో కొట్టి చంపేశారు. మరి చూస్తే మరి పౌల్ని కూడా మరి మోసాలు అబద్ధాలన్నీ మోపి ఆయన కూడా అదే విధంగా చంపేశారు. ఈ కన్నీటి ప్రార్థన పరులు భక్తుల జీవితంలోనే కానీ ప్రవక్తల జీవితంలో కానీ వారు హింసించబడ్డారు. దూషణల ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా, దెబ్బల ద్వారా, జైలు జీవితాల ద్వారా వారి మీద అన్యాయమైన మరి అక్రమమైన కేసులు పెట్టి, ఇప్పుడంటే కేసులు అంటారు, అప్పుడు జైలు జీవితం పెట్టేశారు. మరి వాళ్ళ మీద ఆ దినాలు వాళ్ళు కన్నీటి ప్రార్థనా పరులు పరిశుద్ధులు గనక వారు కన్నీటి ప్రార్థనా పరులు గనక వాళ్ళ మీద ఆ నిందలు అవమానాలు వాళ్ళని చూస్తే మరి ఏదో ఒక విధంగా హింసించారు. వాళ్ళని చాలా బాధలు పెట్టారు. మరి ఇర్మియాని కూడా జైల్లో పెట్టారు. తన కూడా నాకు రెక్కలుంటే పారిపోదని అంటాడు. మరి వాళ్ళకన్నీటి ప్రార్థన, అలాగే దేవుడైనటువంటి యెహోవా కూడా మరి అటువంటి స్త్రీల్ని కనుగొనమని చెప్తాడు. 9:17 కూడా మరి ఆ మాటలు చెప్తారు. దావీదు కన్నీరు కార్చాడు. మరి భయంకరంగా దావీదు కన్నీరు కార్చాడు కాబట్టి దావీదిని నా హృదయానుసారుడని దేవుడు అన్నాడు. ఇలాగా మరి అష్య గ్రంథంలో చూస్తే అక్కడ కూడా కన్నీటి ప్రార్థన. మరి ఇలా చూస్తే వాళ్ళు సాక్షులుగా ఉన్నట్లుగా అష్య గ్రంథంలో ఉంది. ఈ విధంగా వారి జీవితాల్లో అనేకమైన శ్రమలు ఇబ్బందులు పడ్డారు. మరి అటువంటి వారిని హింసించారు. మరి ఈ దినం కూడా మరి ఆ దినం వాళ్ళకి చూస్తే ఈ దినం మా జీవితాల్లో కూడా ఈ హింస ఇప్పటికీ తప్పలేదు. ఏదో ఒక విధంగా ఏదో ఒకటి నీతిమంతుల మీద మరి హింసిస్తూనే బాధ పెడుతూనే ఉన్నారు. నిజముగా దేవునికి మొరపెట్టే వారి జీవితంలో మాత్రమే హింసలుంటాయి. హింసలు నిజముగా దేవుని కొరకు బ్రతికే వారి జీవితంలోనే మాత్రమే, ఎప్పుడైతే వారు మార్పు చెంది దేవుని కొరకు బ్రతకాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని చెప్పి ఈ లోకమైన సారమైన మలిన అంటించుకోకుండా దేవుని కొరకు మహిమకరంగా బ్రతకాలనుకుంటారో వారి మీదకే నిందలు వస్తాయి. వారి మీదకే దోషణలు, విమర్శలు, అవమానాలు మరి ఆనాడే కాదు ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. మరి వాళ్ళ జీవితంలోనే కన్నీరు ఎక్కువ ఉంటుంది. మరి కన్నీటి ప్రార్థన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే దాడులు జరుగుతూ ఉంటాయి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా. మరి భక్త్ సింగ్ గారు చూస్తే మరి ఆయన జీవితంలో కూడా మంచి కన్నీటి ప్రార్థన పరుడు. రోజుకి 18 గంటలు ప్రార్థన చేసేవారు ఆయన. భక్త్ సింగ్ గారు ఒక ఆయన వచ్చి మరి ఇంత ఆస్తి నీకెందుకు, అది నాకు ఇచ్చేయమని అడుగుతాడు. ఇచ్చేయమని ఇది నీకు ఎలాగొచ్చింది అని అడుగుతారు. నీకు ఎలాగొచ్చింది అని అంటే ఆయన తీసుకెళ్ళి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి చూపిస్తారు. నాకు ఎలాగొచ్చిందో నేను చూపిస్తాను రమ్మని. సేవ, ఇంత ఆస్తి, ఇంత గొప్పతనం. ప్రపంచంలో ఆయన సంఘాలు ఉన్నాయి. ఏ విధంగా మంచి దైవజనుడు. ఆయన్ని చూసి నేను అనేకమైన నేర్చుకున్నాను. భక్త్ సింగ్ గారిని చూసి నాకు చాలా ఇష్టం. భక్త్ సింగ్ గారు మరి ఏసన్న గారు మరి అలా చూస్తే దినకర్ణ గారు మరి ఇటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలు కన్నీటి ద్వారా గొప్ప విజయాలు పొందుకున్నారు. కన్నీటి ప్రార్థన ద్వారా. అవును. అయితే ఈ భక్త్ సింగ్ గారు ఏం చేస్తారంటే లోపల రూమ్లో తీసుకెళ్ళి ఆ వ్యక్తికి చూపించారు. ఆయన అడిగారు ఆయన ఎలా సంపాదించావు అని అడిగితే ఆయన తీసుకొని లోపలికి వెళ్ళి చూపించారు. చూపిస్తే అక్కడ 4 గోతులు ఉన్నాయి. అంటే రూమ్లో 4 గోతులు. రూమ్లో 4 గోతులు ఉన్నాయి. 2 మోకాల గోతులు, 2 చేతుల గోతులు. 18 గంటల ప్రార్థన. అబ్బా
అటువంటి కన్నీటి ప్రార్థనాపరుడు భక్త్ సింగ్ గారు ప్రపంచంలో ఆయన సంఘాలు ఇప్పటికీ ఉన్నాయి, అన్ని దేశాల్లో ఉన్నాయి. మరి గొప్ప దైవజనుడు, కన్నీటి ప్రార్థనాపరుడు. ఆ నాలుగు గోతులు ఏంటంటే రెండు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం, రెండేమో ఇలాగా వేసి మోకాళ్ళ మీద ఉండి అలాగా ప్రార్థన చేసేవారు. ఆయన ప్రార్థన చేసే విధానం అంటే రోజుకి 18 గంటలు ఆయన ఆ విధంగా ఉండి ప్రార్థన చేసి 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 ఆ భూమి గోతులు పడిపోయింది. అంటే ఎంత గొప్ప ప్రార్థనా పరుడు ఆయన భక్త్ సింగ్ గారు. ఈ విధంగా నాకు ప్రపంచంలో సేవ దేవుడే జరిగిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మరి తిరిగి చూడకుండా, మరి ఆ రోజులో చెప్పాలంటే మీడియా పబ్లిసిటీ కానీ మరి ఇలాంటివి ఏం లేవు కదా, లేకుండా ఈ రోజుల్లో కాదు. మరి ఈ రోజుల్లో చాలామందికి అసలు చెప్పాలంటే ప్రార్థనే లేదు. మరి ఆ రోజుల్లో చూస్తే ఆ దైవజనులకు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా టీవీ పరిచయాలు కానీ ఇవని అవని, ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగిపోయింది చెప్పాలంటే. మరి ఆ రోజుల్లో చూస్తే ఆయన అంత బలంగా వాడబడ్డారంటే ప్రార్థనా జీవితం, కన్నీటి ప్రార్థనా జీవితమే ఆయన అంత ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చింది. గొప్ప దైవజనుడు ఆయన. మరి ఆయన జీవితంలోనూ, ఆయన జీవితం ద్వారా నేను చాలా బలపడ్డాను, నేర్చుకున్నాను, ఆ విధంగా చేయడం మొదలుపెట్టాను. ఆ విధంగా దేవుడు నాకు చాలా అద్భుతాలు దేవుడు చేశారు కన్నీటి అనుభవంలో. అలాగ దేవుడు నా జీవితంలో చేశాడు కన్నీటి అనుభవాలు. మరి యిర్మీయా కూడా చూస్తే, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా జనులలో హతమైన వాణ్ణి గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. అంటే ఏం కోరుకున్నాడు ఈ వ్యక్తి యిర్మీయా దేవుణ్ణి ఏం కోరుకున్నాడు అంటే, తన జనులు హతమైన వారిని గురించి ఏం అడుగుతున్నాడు దేవుణ్ణి, జలమయముగాను నా కన్ని నా కళ్ళు కన్నీటి ఊటగా చేయమంటున్నాడు. అంటే దేనికి అలాగ అడిగాడు, హతులైపోతున్నారు జనాలు అంటే వాళ్ళ కోసం కన్నీళ్ళు కార్చడానికి ఒక విధంగా చెప్తే, ఒక ఆయన అన్నారు ఈ తల ఓవర్ హెడ్ ట్యాంక్ లా చేయమన్నాడట, ఈ రెండు కళ్ళు కూడా రెండు ట్యాప్స్ లాగా చేయమన్నాడట. ఒక సేవకుడు చెప్పినప్పుడు వినడం, అంటే ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే నిత్యం ఇందులో నీళ్ళు ఉంటాయి, ట్యాప్ ఎప్పగానే ఇలా ట్యాప్ ఇలాగ అనగానే వాటర్ అలాగ బజ్మన్ వస్తుందో అలాగ రెండు కళ్ళు కూడా చేసామని యిర్మీయా ఇలాగ అడగడు. ఈ రోజుల్లో ఎవరైనా అడుగుతారండి నా కళ్ళు కన్నీటి ఊటలుగా నా తల జలమయంగా చేయమని? నిజానికి చెప్తే ఇప్పుళ్ళు అయితే గనుక అటువంటి వాళ్ళు లేరు, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఎక్కడో ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళు రానివ్వరు పైకి. అటువంటి వాళ్ళంటే ఇష్టపడరు, వాళ్ళు ఏ విధంగా అంతం చేద్దామని చూస్తారు. అంటే అలాంటి అనుభవాలు లేని వాళ్ళు అలాంటి అనుభవాలు ఉండట్లేదు. ఉన్నాయంటే ఎక్కడో రేర్గా ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారంటే వాళ్ళని ఉన్నవ్వడం లేదు, వాళ్ళని అమ్మో వీళ్ళు ఎంత ఇదా వీళ్ళని ఏదో ఒకటి చేసేసి అంచేయాల అని చెప్పి. ఆ రోజుల్లో కూడా అంతే. మరి ఆ రోజుల్లో చూస్తే మరి ఆ మొర్దికాయే కానీ అలాగే ఏస్తేరే కానీ మరి అలాగే మరి తన జనాంగం తన పరిస్థితులు అందరూ హతమైపోతున్నారంటే ఏడవటమే మొర్దికాయ బూడిద జల్లుకొని ఏడవటం. మరి ఈరోజు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. మరి దావీదు చూస్తే తన కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, కానీ తన కూడా పరుపు తేలిపోయినట్లుగా ఏడ్చినట్లుగా దేవుని వాక్యం, నా కన్నీరు నీ బుడ్డులో ఉందన్నటువంటి ధైర్యం, కన్నీటి ప్రార్థన అతనికి ఒక ధైర్యం పుట్టించింది. ఎందుకంటే అది నీ దగ్గర ఉందని చెప్తున్నాడు దావీదు. కాబట్టి నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అనేసి దావీదు అక్కడ చెప్తుంటాడు. ఇక్కడ కూడా మరి యెహోవా దేవుడు ఈ 17వ వచనంలో కూడా యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఇది నేర్పించమని దేవుడే చెప్పాడు. కాబట్టి ఇది నేర్పించడం లేదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో ఇది నేర్చుకొని చాలామంది కన్నీటితో నింపబడి చాలా అద్భుతాలు వారి జీవితాల్లో జరిగినాయి. ఈ దినాల్లో అయితే అటువంటి జరగట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఒక హెచ్చరిక చెప్పాలంటే ఈ 9వ అధ్యాయం 15వ వచనం తర్వాత ప్రకటన గ్రంథం చూస్తే వాళ్ళు కూడా మహాశ్రమంలోంచి వచ్చారని అక్కడ రాసిపెట్టారు. అక్కడ కూడా
వారు వారు కన్నీర్ని తుడుస్తానని అక్కడ అక్కడ కూడా 7వ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ కూడా చూస్తే చదువు అక్కడ ఇక్కడ 9వ అధ్యాయం 17 నుంచి చూస్తే దేవుడైన యెహోవా అంటే ఎలాంటి వ్యక్తిని తీసుకురండి అని దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను, వారు త్వరపడి మనకి రోదన ధ్వని చేయబలెను, రోదన ధ్వని చేయబలను, మనము వలసబోతమే సిగ్గునొందుతమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశమును విడవలసి వచ్చినే అని సియోనుకు రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెబియగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధుల్లో పసిపిల్ల లేకుండాను రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లో ప్రవేశించుచున్నది. అయితే ఇక్కడ ఇర్మియా కూడా ఒక మాట చెప్తున్నాడు, ఏమని, నా జీనుల్లో హతులైనటువంటి వారు ఉన్నారు కాబట్టి నా తల జలమయంగా చేయమని, నా కన్ను కన్నీటి ఊటగా చేయమని అక్కడ చెప్తారు. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా రోదన ఎందుకు చేయమంటున్నాడు? ఇక్కడ హతమైపోతున్నారని ఇర్మియా చెప్తున్నాడు, ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు, మరణము మన కిటికీలు ఎక్కుతున్నది, కాబట్టి ఆఖరి దినాల్లో కన్నీటి ప్రార్థన అవసరం. అయితే ప్రపంచంలో క్రైస్తవ జీవితాల్లో కన్నీటి ప్రార్థన అనేది లేదు. ఉన్నదంటే 100కి ఒక 10% ఉందేమో మరి తెలియదు, కానీ నాకు ఉన్నారు అటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ అటువంటి వాళ్ళు పైకి రానియట్లేదు. ఏ విధంగానైనా చెరుపుదాం, వాళ్ళు పాడు చేద్దామని నానా రకాలుగా సాతానుడు ప్లాన్ చేస్తున్నాడు, వ్యక్తులు కూడా ప్లాన్ చేస్తున్నారు ఏ విధంగానైనా పాడు చేద్దామని. కానీ దేవుడు మాత్రం వాళ్ళని గ్రిప్లో పెట్టుకున్నాడు, కానీ ఏమి జరగదు. కానీ అది అవసరం, దాని మాత్రం చెప్తున్నారు దేవుడు, మీ యొక్క యవ్వనస్తులకి కన్నీటి ప్రార్థన నేర్పించండి, అంగలార్పు విద్యను నేర్పించండి, మరణము కిటికీలు ఎక్కుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మరణమే కిటికీలు ఎక్కుతుంది. ఎంతోమంది యవ్వనస్తులు చనిపోయారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చనిపోయారు, వాళ్ళు విడిపించబడాలంటే ఇటువంటి స్త్రీలు కావాలని ఆనాడు ఇర్మియాతో చెప్పాడు దేవుడు. అలాగే చాలా లేఖనాలు, నెహెమియా మందిరం కట్టడానికి ఆయన కూడా చాలా ఏడ్చాడు, మరి యూదులందరూ పాడైపోతారని ముద్దుకై ఇస్తారు కూడా ఏడ్చారు. ఇలాగ వారు స్వజనాంగాన్ని కాపాడుకోవడానికి కారణం ఏంటంటే కన్నీటి ప్రార్థన. అలాగే తన స్నేహితులతో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ మరణం కూడా దేవుడు అక్కడ ఆపినట్లుగా దానియేలు ముగ్గురు ఫ్రెండ్స్తో ప్రార్థన ఎప్పుడైతే చేశాడో వాళ్ళ మరణం అక్కడ ఆగిపోయింది. ఇలాగ వారి జీవితాల్లో ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా అనేకమైన మరణాలు ఆగిపోయి అద్భుతాలు జరిగాయి. కన్నీటి ప్రార్థన ద్వారా విడుదల వచ్చింది. అదే మాట ప్రసంగి 4:7-4 చెప్తాడు. ఎవరట అక్కడ ప్రలాపిస్తున్న వారింటికి వెళ్ళమని, విందు జరుగుతున్న వారి ప్రలాపిస్తున్న జ్ఞానులు మనస్సట ప్రలాపిస్తున్న వారి ఇంటి మీద ఉంటుందట. జ్ఞానులు మనస్సు ఎవరి మీద ఉంటుంది? ప్రలాపిస్తున్న వారి ఇంటి మీద ఉంటుందట. ప్రసంగి గ్రంథం 7:4 ఉంటుంది. ఎందుకు అదే కోరుకుంటున్నారు? మరి పౌలు ఇంత గొప్పోడు ఎందుకు కోరుకున్నాడు? దావీదు మహారాజు ఎందుకు కన్నీరు అడుగుతున్నాడు? యిర్మీయా ఇంత గొప్ప ప్రవక్త ఎందుకు కన్నీరు అడుగుతున్నాడు? దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇవన్నీ జరగాలంటే కన్నీటి ప్రార్థన కావాలి. ఈ కన్నీటి ప్రార్థన ద్వారా తప్పించబడతారు. మరి హన్నా కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా తన బిడ్డను సంపాదించుకుంది. గొప్ప అద్భుతమే. ఇశ్రాయేలందరికీ కూడా గొప్ప ప్రవక్త, అతను ప్రవక్త, గొప్ప ప్రవక్తను దేవుడు కన్నది. అయితే కానీ ఆ యొక్క ఇస్రాయేలీలందరూ కూడా సమూయేలు అంటే గౌరవం, మంచి భక్తి, ఎక్కడ ఎవరి చేత కూడా విమర్శించబడలేదు. సమూయేలు నువ్వు ఇలా చేసావు అని అనడానికి ఎవ్వరూ అనలేదు అతన్ని. చాలామంది అలా చెప్తారు, కానీ వాళ్ళకి తెలియక అలా చెప్తారు. మరి కన్నీటి ప్రార్థనా పనులు ఈ రోజుల్లో అసలు ఎక్కడ చూద్దామన్నా కనపడడం లేదు. కనుక ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు ఎవరైనా సరే ఎక్కువ సమయం కన్నీటి ప్రార్థన అనుభవాల్లో చాలా అద్భుతాలు కూడా ఉన్నాయండి. అలాగే మీకు ఒక జయం రావాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏ విధంగానైనా సరే, అంటే కన్నీరు కార్చేస్తాం అంటే అక్కడ అవ్వదు. పరిశుద్ధత కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధంగా జీవించాలా, యథార్థంగా ఉండాలా. మీరు ముందు నిర్దోషులుగా ఉండి మీరు ఎప్పుడైతే కన్నీరు కారుస్తారో అప్పుడు ఆ కన్నీటికి జవాబులు వస్తాయి. అయితే రెండు రకాల కన్నీర్లు ఉన్నాయి.
బైబిల్ గ్రంథంలో ఒకటి ఈ లోకానుసారమైన కన్నీరు, ఇంకొకటి దైవ చిత్తానుసారమైన కన్నీరు. ఈ లోకానుసారమైన కన్నీరు మరణం తీసుకొస్తుంది, అలాగే దైవ చిత్తానుసారమైన కన్నీరు మారు మనసు కలగజేస్తుంది. ఇవి రెండు కన్నీటిలో ఏ కన్నీరు ద్వారా మారు మనసు అలాగే అద్భుతాలు విజయం వస్తుంది? దైవ చిత్తానుసారమైన కన్నీరు, ఈ లోకానుసారమైన కన్నీరు. ఈ లోకానుసారమైన కన్నీరు అంటే ఏదో అయిపోవాలి, వాళ్ళు ఇలా వెళ్ళిపోవాలి, అలా అయిపోవాలి, వాళ్ళు బాగుపడ్డారు అని చెప్పి వాళ్ళ కోసమే ఆడడం, వీళ్ళు బాగుపడిపోతున్నారు బాబే అనుకొని ఆడడం ఇలాంటి పని చేయవు. కనుక మన కన్నీరు దైవ చిత్తానుసారంగా ఉండాలి, ఇతరులు మారు మనసు పొందుతారు, అలాగే మన జీవితంలో కూడా విజయం వస్తుంది. మన నిర్దోషులుగా ఉండేటప్పుడు, మనం అన్ని విషయాలు కరెక్ట్గా ఉండేటప్పుడు మన కన్నీరు డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. మరి అలాగే ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక మంచి ఉపమానం, నాకు చాలా ఇష్టమైన ఉపమానం అది. చాలాసార్లు నేను మెసేజ్లో కూడా చెప్పాను నేను, అంటే చాలా అద్భుతమైన ఉపమానం ఇది. చెప్పాలంటే ఒకరోజు యేసు ప్రభుకి దేవునికి ఇష్టమైనవి ఇవ్వాలని ఒక ముగ్గురు దేవదూతలు అనుకున్నారట. ఆ ముగ్గురు దేవదూతలు కూడా ఆ దేవునికి ఇష్టమైన పట్టుకెళ్ళాలని చెప్పి ఒక్కొక్క దేవదూత, ఒక దేవదూత ఏమో ప్రపంచంలో ఒక మంచి గిన్నె నుండి కూడా మంచి మంచి పుష్పాలు, రకరకాల వాసనిచ్చే మంచి మంచి పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళినప్పుడు దేవుడు చూసి ఇవి నా సృష్టే కదా, నా చేతి పనులే కదా అన్నారట. అలాగే ఇంకొక దేవదూత ఏం చేసిందట, మరి ప్రపంచంలో విలువైన రత్నాలు, రాళ్ళు, మంచి మంచి వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా మరి ఒక బుట్టతో తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి ఇచ్చిందట, చాలా ఆతృతతో సంతోషంతో, అంటే దేవుణ్ణి సంతోషపరుద్దామని. ఇవ్వగానే ఆ వెంటనే దేవుడు అవి చూసి ఇవి కూడా నా చేతి పనులే కదా, ఇవి కూడా నా సృష్టే కదా అన్నారట. అయితే మూడో దూత మాత్రం ఒక ముగ్గురు స్త్రీలు ఒక చిన్న పూరి పాకలో మరి ఏడుస్తున్నారట, విపరీతంగా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారట. అయితే అక్కడికి ఒక బంగారపు పాత్ర తీసుకొని వెళ్ళి వాళ్ళ ముగ్గురు యొక్క కన్నీళ్ళు ఆ బంగారపు పాత్రలో పట్టి అది తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి ఇవ్వగానే, అబ్బా ఇది నాకు ఇష్టమైన బలి, వెంటనే వాళ్ళకి ఏం కావాలో అవి వారికి విడుదల చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడట. చూడండి ఏది ఇష్టపడ్డాడు దేవుడు, విరిగిన హృదయం, కన్నీళ్ళు, విరిగి నలిగిన హృదయం, వైడూర్యాలు, వజ్రాలు, అలాగే ఏవి ఇవన్నీ నా సృష్టే, కానీ దేవునికి ఇష్టమైనది ఏంటి, విరిగి నలిగిన బలి, కన్నీరు, మనిషి యొక్క హృదయంలోంచి వచ్చిన కన్నీరు, ఇది నాకు ఇష్టమైన బలి, ఎలాంటి మంచి విలువైంది తీసుకెళ్ళింది ఆ దేవుని దూత. సరే దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ అనుభవాల్లో అద్భుతాల్లో, మరి అమ్మ అనుభవాల అద్భుతాల్లో కన్నీటి ప్రార్థన ద్వారా తన అనుభవాల్లో ఎటువంటి అద్భుతాలు పొందుకున్నారో మరి ఒక రెండు విషయాలు త్వర త్వరగా మీతో పంచుకుంటారు, మీరు శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఆ దినాల్లో మరి నిజంగా కన్నీరే, ఇప్పటికీ కూడా కన్నీరే, కానీ భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. ఒక స్థలంలో మీటింగ్ పెడుతున్నారు, మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడికి నన్ను రమ్మన్నారు. రమ్మంటే నేను వస్తాను, మధ్యాహ్నం 10 గంటలకు వస్తాను అన్నాను, 10 నుంచి 5 గంటల వరకు వస్తానంటే. రోజు వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే వర్క్ మీదకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన 8 గంటలకు ఇలా వస్తారు. ఆ రోజు ఏమైనా కబురు పెట్టారంటే ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను నేను అని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్తే ఇటు మీటింగ్ ఉంది, ఇటు భోజనానికి వస్తే మరి ఎలాగా అని చెప్పి ఇక మానేద్దామనేసి నేను అనుకున్నాను. అనుకునేసరికి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ చాలామంది ఇంచుమించు ఒక 200 మంది కూడుకున్నారు, పాటలు అయి పాడుతున్నారు, నేను వస్తానని ఎదురు చూస్తున్నారు, ఇంకా రావటం లేదు వాడు. నేను అలాగా 11:30 ఇలాగ అయిపోయింది. అయిపోయేసరికి వాళ్ళల్లోనే ఒక 6 మా ఇంటికి వచ్చారు, ఏంటి ఇంకా మీరు రాలేదు, అక్కడ చాలామంది మీ కొరకు వెయిట్ చేస్తున్నారు, వాక్యం చెప్తారు, సాక్ష్యం చెప్తారని ఇలా చేశారేటని అడిగారు. అంటే నా పరిస్థితి ఇదండి, మరి మధ్యాహ్నం కానీ వచ్చేస్తే ఆయన మరి మా ఇంట్లో ఎంత బీభత్సంగా ఉంటుందో మీకు తెలుసు కదా, అందుకు నేను రావడం లేదా అన్నారు. అమ్మో సడన్గా ఇలా చెప్తే ఎలాగవుతుంది అని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత, అయితే మరి ఇంకేమీ దిక్కు లేదు ప్రార్థనే అని చెప్పేసి అందరం మోకాళ్ళేసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏమని వినబడుతుందంటే విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయని ఒక స్వరం వినబడదు. అప్పుడు నేనేం చేశాను, దేవుడే మాట్లాడిన తర్వాత ఇంకేంటి, అసలు కొడితే కొట్టని, ఏమైతే జరగని, ఎంత ప్రమాదం జరగని, నేను వెళ్తానని అని తీర్మానం చేసుకొని ఈ పాప చిన్నది 2 సంవత్సరాలు
తీసుకోని పాపం తీసుకోని నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత మీటింగ్ అంతా చక్కగా అయిపోయింది 5 గంటలకు రిక్షా మీద ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత సాధారణంగా పిల్లలు ఏవో ఒకటి చిన్న పిల్లలు మట్టి తినడం లేకపోతే శుద్ధ మొక్కలు తినేయడం లేకపోతే ఎర్రమట్టి తినడం ఇలాంటి చేస్తారు ప్రతి పిల్లలు చేస్తారు అలాగే ఈ పాప కూడా మట్టి తినేసేది రాళ్ళు పిక్కలై తినేసేది 5 గంటలకు ఇంటికి వచ్చేసి ఇలా టీ తాగాను నేను తాగేసరికి ఇంకా వాంతులు పట్టుకున్నాయి ఆ వాంతుల్లోని రాళ్ళు పిక్కలు పడుతున్నాయి నల్ల గుడ్డలు లేవు తెల్ల గుడ్డలే కనబడుతున్నాయి అలాగ మట్టి వాంతులు అయిపోతున్నాయి అయిపోతే ఆ నా దగ్గర డబ్బులు లేవు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 5:30 నుంచి 7 గంటల వరకు కూడా ఇలా పిల్లనేయటం వాంతి చేసుకుంటూ అవతల పారేయటం ఏడుస్తూనే ఉన్నాను అలాగ కన్నీరు 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 కారుస్తుంటే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది ఆ అగ్ని నెమ్మదిగా ఇలాగా దిగుతుంది ఇలాగా ఇలాగా దిగి తన పొట్ట మీద ఎప్పుడైతే పడ్డదో వాంతులన్నీ ఆగిపోయి హల్లెలూయా దేవుని మహిమ కలుగును గాక ఆ కన్నీటి ప్రార్థన ఆ రోజు నిజంగా హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ జాయిన్ అయిపోవాల్సిందే ఒక వారం రోజులు ఉంచుతారు ఇంతకో పిక్కలు పడింది రాళ్ళు పిక్కలు అంత భయంకరంగా మట్టి పడిపోయింది అటువంటిది దేవుడు ఎంత స్వస్థపరిచారంటే నా కన్నీటి ప్రార్థన దేవుడు మహాదేవుడు ఆలకించి ఆ దినాన్ని ఆ 2 సంవత్సరాల అమ్మాయిని దేవుడు బ్రతికించాడు ఇది గొప్ప సాక్ష్యం అనుభవాలు తర్వాత కన్నీటి అనుభవాల్లో ఒక విధంగా ఇది అద్భుతమే ఆ తర్వాత ఏమైందంటే పొద్దున మాట్లాడారు కదా విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు జరుగుతాయని ఆ 7 గంటలకు తిన తగ్గిపోయింది అన్ని పనులు అయిపోయిన తర్వాత 10 గంటలకు వచ్చారు వీళ్ళ నాన్నగారు దేవుని మాటలు మాట్లాడితే దేవుడు మనకి ఏ హాని జరగనివ్వడు నిజానికి 12 గంటలకు ఆయన వస్తే మాత్రం చాలా ప్రమాదం అయిపోను ఆయన చెప్పిన మాట ఏంటి నేను మధ్యాహ్నం వచ్చేస్తానన్నారు దేవుని పని ఆటంకపరచడానికి సాతానుడు ప్లాను తర్వాత ఈ బిడ్డను చంపడానికి సాతానుడు ప్లాను ఈ 2 విషయాల్లో కూడా దేవుడు నా జీవితంలో నా అనుభవాల్లో జరిగిన విషయం ఇది ఇంత గొప్ప కార్యం దేవుడు చేశాడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా ఇది మొదటిది ఇంకొక అనుభవం నాలో జరిగింది చెప్తాను నేను అది కూడా ఇటువంటిదే అది మరి ఇంకా భయంకరమైంది ఏం చేశారంటే ఇలాగే నేను బైబిల్ పట్టుకొని సువార్త చెప్పడానికి వెళ్ళేదాన్ని ఉదయకాలం 10 గంటలకు అయిపోతే 10 నుంచి నేను సువార్త చెప్పేదాన్ని ఈ సువార్త చెప్పడానికి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసి భోంచేసి నాకు మధ్యాహ్నం పడుకోవడం అలవాటు పడుకొని మరలా 2 గంటలకు లేచి మళ్ళీ ఇంటింటికి సువార్త చెప్పేదాన్ని ఈ పాపను తీసుకొని వెళ్ళేదాన్ని చెప్పేసి మళ్ళీ 5 గంటలకు వచ్చేసేదాన్ని ఈ విషయాలు వీళ్ళ నాన్నగారికి తెలియవు ఆయన వెళ్ళిపోగానే నేను సువార్తకి వెళ్ళేదాన్ని ఇలా జరుగుతున్న సమయంలో తెలిసి ఇంట్లో బట్టలన్నీ చింపేశారు ఫ్యాన్లు ఎరగొట్టేశారు ఆ ట్రాన్సిస్టర్ ఉండేది అది కూడా ఎరగొట్టేశారు ఇక తర్వాత తపాళాలు బిందులు మొత్తం అన్నీ చెదగొట్టేసి రూమ్లో పెద్ద పోగులాగా వేసేసి బయటికి తోసేసి తాళాలు వేసేసుకున్నారు ఎలాగుంటుందో చూడండి భయంకరమైన పరిస్థితి వేసేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు నైట్ టైం మరి చలికాలం అది ఆ చెంగు నా కాలు మీద ఇలా పెట్టుకొని ఆ కాలు మీద ముగ్గురిని పెట్టి ముగ్గురిని ముడేసేసి నా కాలు మీద పెట్టుకొని గోడకు చేరబడి తెల్లవార్లు కూడా గోడకు చేరబడే ఉండేదాన్ని అటువంటి భయంకరమైన పరిస్థితి 3 రోజులు అలాగే వంటగది తాళం వేశారు తర్వాత లోపల గది కూడా తాళం వేసేసారు వరండా మాకు దిక్కు ఈ వరండాలో 3 రోజులు కూడా ఇదే పని ఈ పిల్లలు ఆకలితో ఉంటే కొంచెం డబ్బులు నా దగ్గర ఉంటే ఆ డబ్బులతో ఏవో బిస్కెట్లు కానీ ఏవేవో తీసుకొచ్చి పెట్టి పక్క వాళ్ళ దగ్గర మంచినీళ్ళు తీసుకొని ఈ పిల్లలకు పట్టి నేను కూడా బిస్కెట్లు తిని తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేదాన్ని ఆఖరికి ఇలాగ 3 రోజులు అయింది ఇంటికి వస్తే ఒక్క వస్తువు లేదు ఒక్క వస్తువు లేదు మరి హోటల్లోంచే భోజనం తీసుకొచ్చి పెట్టేవారు ఒక మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ కూడా లేదు ఆ రోజుల్లో అయితే నేను భయంకరంగా 2 నుంచి 5 వరకు చాలా కన్నీటి ప్రార్థన చేశాను కన్నీళ్ళంటే మరి ఇలాగలా కాదు ఆగేవి కాదు ఆ కన్నీళ్ళు మోకాళ్ళు వేసుకొని చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేశాను కట్టుకున్న బట్టలే 3 రోజుల నుంచి వంటగదిలో దాగొని ఒక చెంగు ఉతుక్కొని ఇంకో చెంగు ఆరబెట్టుకొని అటువంటి దినాలు పిల్లలకు కూడా అలాగే చేసేదాన్ని
కిందకుతికితే పైవి ఉతికేదని ఆరేదాకా ఉండేదని దాగుండేవారు వంట కదా ఆరిందాకా ఇటువంటి భయంకరమైన పరిస్థితి. అలాగా రెండు రోజులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఒక స్వరం నాకు వినబడ్డది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఒకసారి చదువుదాము. అప్పుడు నేను యెహోవానని నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం పొందరని నీవు తిరిగి తెలుసుకుందువు. ఈ మాట నాకు వినబడుతుంది, నా కన్నీటి ప్రార్థనలో ఇది నాకు వినబడుతున్నప్పుడు నాకు దేవుడు ఏదో మేలు చేస్తాడని నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇది సుమారు 5.5 గంటల టైంలో జరిగింది. ఈ 5.5 గంటల టైంలో జరిగినప్పుడు ఏం జరిగిందంటే, అసలు ఇంత భయంకరుడు తిరిగి మళ్ళీ ఏమైనా కొనాలంటే కొనే వ్యక్తి కాదు, బిందులు పోయినవన్నీ కొని తీసుకొచ్చాడు. బట్టలు ఒక 5 చీరలు, మరి బ్లౌజులు, అన్నీ పిల్లలకు బట్టలు నాకు బట్టలు మొత్తం అన్నీ కొనుక్కొని తీసుకొచ్చారు. ఆ స్వరం వినబడిన తర్వాత ఆ కన్నీటి ప్రార్థన ద్వారా ఆ గొప్ప అద్భుతం ఆ రోజు నాకు నా జీవితంలో జరిగింది. మరి ఇటువంటి కన్నీటి ప్రార్థన ద్వారా చాలా 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 చేశారు, కానీ చాలా అవమానం. మరి ఒక మనుషులు మరి ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ మంచి చెడు లేకుండా మరి ఇటువంటి భయంకరమైన పనులు చేస్తుండేవారు. నిజానికి నేను అనుకుంటాను కూలోళ్ళైనా సరే పనిచేసే వాళ్ళనైనా సరే చాలా ప్రేమిస్తారు. ఏంటి నా జీవితం ఇలాగా ఇంత భయంకరమైన జీవితం ఎప్పుడు విడుదల వస్తుందని ఎదురు చూశాను. మరి దేవుడు నా జీవితంలో నా కన్నీటి ప్రార్థనకి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. కానీ ఈ దినం వరకు కూడా ఆ కన్నీటి ప్రార్థన నేను చేస్తున్నాను. ఆ కన్నీటి ప్రార్థన చేయడానికి నాకున్న శ్రమలే ఈరోజు వరకు. మరి అవమానాలు నాకు లేక లేవు. మనుషులు భయంకరమైన మనుషులు, ఏ విధంగా హాని చేసి ఏ విధంగా పాడు చేద్దామని ఎదురు చూస్తున్నారు. నేనైతే ఏ హాని వాళ్ళకి చేయలేదు, దేవుడు చూస్తున్నాడు అని భయం, మంచి మనస్సాక్షిని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పాలంటే మరి బైబిల్ ప్రకారం చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్పుకోకూడదని చాలామంది చెప్తారు. అలా చెప్తారు కానీ మరి పౌలు చెప్పుకున్నాడు, నేను ఫలానా దగ్గర మరి సంఘాల కొరకు ఏడ్చాను, నేను ఇన్ని బాధలు పడ్డాను ఇన్ని శ్రమలు పడ్డాను పౌలు చెప్తాడు చాలామంది స్త్రీలకి. మరి అలాగనే ముద్దుకై వీళ్ళందరి జీవితాల్లో ఇక్కడ వ్రాయడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో అనుభవించారు కాబట్టి వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకొని అక్కడ రాయించారు. కాబట్టి వారి జీవితాల్లో చూస్తే ఈ విధమైన కన్నీటి ప్రార్థన ద్వారా దావీదు కూడా రాజు అయ్యాడు, ముద్దుకై కూడా ప్రధానమంత్రి అయ్యాడు. మరి వారి జీవితాల్లో చూస్తే యేసేపును కూడా చాలా హింసించారు, అతను కూడా 3వ రాజుగా అవడానికి కారణం ఏంటంటే అతనికి వచ్చిన శ్రమలే. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు చెప్పాడు, కానీ మీకు నా సంతోషంగా ఉన్నప్పుడు నేను తోడై ఉంటానని చెప్పలేదు. ఈ కన్నీరు కార్చితే చాలామందికి వేళాకోలం వెటకారం కూడా, ఎందుకంటే ఒకలాగా ఎమోషనల్గా మీరు డైవర్ట్ చేస్తున్నారంటారు. వాళ్ళకి అటువంటి అనుభవాలు ఉండవు. నిజంగా గుండె నిండా బాధ ఉంటే కన్నీరు వస్తుంది, అలాగే సంతోషం ఉంటే ఆనందం కూడా వస్తుంది. మరి ప్రవక్త చూస్తే ఇర్మియా, మరి వీళ్ళందరూ కూడా, మరి ఏలియా, ఎలీషా, మరి ఎస్తేర్, మూర్తికాయ, వీళ్ళందరి జీవితంలో ఎప్పుడు ఆనందంగా సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారా? వారి జీవితంలో సమస్యలు, శ్రమలు, కష్టాల్లో వారి యొక్క ఏడ్పు దేవుని సన్నిధికి వెళ్ళి వారి జీవితంలో అనుభవాలు కూడా తీసుకొని వెళ్ళి అద్భుతాలు జరిగాయండి. ఈరోజు వాళ్ళ కోసం మనం చెప్పుకుంటున్నామంటే మరి ఏ విధంగా చెప్పుకుంటున్నాం, వాళ్ళ కోసం చెప్పుకోవడం కాదు. కానీ ఈ రోజుల్లో చూస్తే కనుక అసలు ఎక్కడా అరుదుగా ఉన్నారు, జస్ట్ మాటలు చెప్పడం వరకే కానీ క్రియలు లేని విశ్వాసంగా ఉంది. మరి మీరు అనుకోవచ్చు, మరి మీ జీవితంలో ఏం అనుభవాలు ఉన్నాయి, మా ఇద్దరు జీవితంలోనే మీరు అనుకోవచ్చు. మరి అమ్మ అనుభవాలు చూస్తే, మరి పిల్లలుగా మేము తర్వాత వచ్చాం కానీ మొదటి నుంచి ఫౌండేషన్ చెప్పాలంటే మరి అమ్మే. మరి ఆమె యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఆమెతో ఉండి కూడా అది నాకు కూడా అంటుకుంది. మరి ఈరోజు కూడా మేము చక్కగా నీట్గా తయారు వచ్చి మేము ముందు వీడియో షూట్ చేస్తున్నాము. ఆ వీడియో ప్రోగ్రామ్ కోసం బాగా తయారై వచ్చాము అనుకోకండి. ఈ ప్రోగ్రామ్ కోసం వెనకాతలు ఎంతో కన్నీటితో మేము ప్రార్థన చేసి ఇక్కడికి వస్తాం. కన్నీటి ప్రార్థనే తను కూడా చేస్తుంది, ఒంటరిగా వచ్చి కూడా ప్రార్థన చర్చలో చేస్తూ ఉంటుంది. మరి నాదు తగిలిందో ఏంటో నాకు తెలియదు, కానీ తను కూడా చాలా ఏడ్చి ప్రార్థన చేస్తుంది. మేమిద్దరం కూడా ఆ కన్నీటి ప్రార్థన లేదే మేము ప్రార్థన చేయలేము.
ఎందుకంటే మేము చెప్పుతున్నాం అంటే దానికి ముందు మేము చేస్తాం కాబట్టి మీకు చెప్తాం అలాగే ఈ డైరీలో అనేకమైన ప్రార్థన విన్నపాలు మా సొంతంగా మేము పడుతున్న ఇప్పుడు పడుతున్న అవమానాలు ఇప్పుడు పడుతున్న ఈ యొక్క భయంకరమైన నిందలు ఇప్పుడు వచ్చిన ఈ భయంకరం అన్నీ కూడా మేము రాసుకుంటాం ఎప్పటికప్పుడు రాసుకొని ప్రేయర్ పాయింట్స్ ఇవన్నీ కూడా వీటికి మా యొక్క కన్నీళ్ళకి ఇవన్నీ కూడా తడిసిపోతాయండి ఈ లెటర్స్ అన్నీ కూడా తడిసిపోతాయి తడిసిపోయి కొన్ని గంటల దేవుని దగ్గర ఏడ్చిన రోజులు ఇవన్నీ మా జీవితంలో మీకు ప్రూఫ్స్ చూపిస్తున్నాం సో మేము చెప్పడమే కాదు ఫస్ట్ మేము చేసి మేము ఇతరులకు చెప్తాం మేము బోధించే ముందు మేము బోధ నేర్చుకొని అప్పుడు మేము ఇతరులకు చెప్తాం కనుక ఈ రోజులో ఆఖరిగా మీతో మాట్లాడుతున్న ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎవరైనా సరే ఈ అనుభవాల్లో అద్భుతాలు అనే ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎవరైనా సరే ఈ అనుభవాల అద్భుతాల్లో కన్నీటి అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి ఈ రోజులో గతించిపోతుందండి కన్నీటి ప్రార్థన అనేది ఎక్కడా లేదు కళ్ళు ఎండిపోయి ఉన్నాయి ఈ రోజు వరకు కూడా మా కళ్ళు గుంటలు పడిపోతున్నాయి ఏడ్చి మా ఇద్దరి జీవితంలో కూడా మేము ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి కనుక మేము ఆఖరిగా చెప్తున్న మాట ఈ అనుభవాల్లో అద్భుతాలు ఏ ప్రోగ్రాం ఎవరు చూస్తున్నా సరే దయచేసి కన్నీటి ప్రార్థనా పరులుగా మీరు కూడా తయారవ్వాలి మారాలి మరి అమ్మ జీవితంలో అనేకమైన అనుభవాల్లో మరి మీతో పంచుకున్నారు అలాగే మా అనుభవాలే మీకు చెప్తా ఉన్నాం అలాగే బైబిల్లో అనేక మంది భక్తుల యొక్క జీవితాలే మీకు చెప్తున్నాం కనుక రోజుకి మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన గెత్సెమనే తోటలో ఆయన యొక్క చెమట రక్తపు బిందువుల్లాగా పడ్డది నేల మీద దేవాది దేవుడు సర్వశక్తి మంతుడైన దేవునికే కన్నీటి ప్రార్థన అవసరమైతే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనే అంత మనకు అవసరం లేదా మనకొద్దా కనుక ఈ రోజు నుంచి ప్రపంచానికి వ్యతిరేకంగా ఈ టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ యొక్క భయంకరమైన వినాశనాలు విపత్కాలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో కన్నీటి ప్రార్థన అనేది మీకు చాలా ప్రాముఖ్యమైనది రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాం మేము చేస్తాం కనుక మీకు చెప్తున్నాం అనేక సార్లు మేము రోదనతో మేము దేవుని మందిరంలో ఏడుస్తాం ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన లేనిదే మాకు ఆ రోజు మేము ప్రార్థన చేసినట్టు ఉండదు మేము ఇద్దరం కూడా రాత్రులు ఒక్కొక్కసారి 1 గంటకి 2 గంటలకి ఏడుస్తూ మేము ప్రార్థన చేస్తామండి ఎందుకంటే మేము ఎదుర్కొంటే పరిస్థితులు అలాంటివి మా కళ్ళల్లోంచి కన్నీళ్ళు మా గుండె పగిలి దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాం ఆ యొక్క పరిస్థితులే ఈరోజు మమ్మల్ని నిల్చోబెట్టాయి మా ఇద్దరు ఆడోళ్ళని నిల్చోబెట్టి దేవుని సేవలో ముందుకు వెళ్తున్నామంటే దేవుని పాదాల దగ్గర ఉంపుతున్న కన్నీళ్ళే మరి అనేక మంది భక్తుల జీవితాలు చూస్తే ఈరోజు కూడా ఎంతోమంది మంచిగా కన్నీటి ప్రార్థనా పరులైన సేవకులు అక్కడక్కడ ఉన్నారు మనం చూసి మనం నేర్చుకోవాలి కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎవరైనా మీ జీవితంలో కన్నీటి అనుభవాలు ఉన్నాయా అయితే తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు దేవుడి యొక్క ప్రోగ్రాం ఈ యొక్క అనుభవాల్లో అద్భుతాల్లో కన్నీటి అనుభవాలు అనే యొక్క ప్రోగ్రాం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడే అనుకుంటున్నాం మీ జీవితంలో మీరు కన్నీరు కార్చండి కన్నీళ్లతో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడుస్తూ విత్తువాడు సంతోషంతో పనలు ఇంటికి మోసుకొని వెళ్తాడు కనుక కన్నీళ్లతో విత్తండి సంతోషంతో తప్పకుండా మీరు పంట కోసుకుంటారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ అనుభవాల్లో అద్భుతాలు చూస్తున్న ఈ ప్రోగ్రాం ఎవరు చూస్తున్నా ఈ క్షణమే మీరు కన్నీళ్లు కార్చచ్చు మోకాళ్ళు వేయండి రెండు చేతులు పైకెత్తండి మీరు ఏ సమస్యల్లో ఉన్నా సరే మీరు ఏ కష్టాల్లో ఉన్నా సరే ఏ నిందలు ఏ అవమానాలు ఏ అనారోగ్యాలు బిడ్డలు లేకుండా అలాగే చదువుల విషయంలో ఉద్యోగాలు లేకుండా అలాగే మరి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా దయచేసి మీకోసం ఆఖరిగా అమ్మ ప్రార్థన చేస్తారు మోకాళ్ళు వేయండి రెండు చేతులు పైకెత్తి ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రాం విన్నా మీరెవరైనా సరే కన్నీటి ప్రార్థనని అలవాటు చేసుకోండి మేము చెప్తుంది కాదు బైబిల్ గ్రంథంలోనే దేవునికే కన్నీరు అవసరమైతే మీకు నాకు వద్దా ఈ పరిస్థితుల్ని భయంకరమైన పరిస్థితుల్లో మనం నిల్చోవాలంటే మనకి కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈరోజు నుంచి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని తండ్రి పాదాల దగ్గర కన్నీళ్లు కార్చండి ఏది ఇష్టమైనకి ఇందాకలు చెప్పాను కదా అబ్బా ఇదే నాకు ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయానికి జవాబు తప్పకుండా వస్తుంది ఆయన ఆసీనుడై విడుదల ఇస్తాడు కనుక ఆఖరిగా మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు విశ్వాసంతో చేతులు పైకెత్తి దేవుని వైపు చూడండి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధమైన తండ్రి ప్రేమస్వరూపుడ నీ పాదాలకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా బిడ్డలను స్వస్థపరచండి ఆరోగ్యంతో బలంతో శక్తితో నింపండి దుబాయ్లో ఉంటున్నటువంటి ఒక బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తనకి నాయన ఆ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి తన కంపెనీ నుంచి డబ్బు వచ్చేసి తన ఇంటికి వచ్చేసి ఇలా సహాయం చేయండి ఆరోగ్యాన్ని దయచేయండి గుండె బాగు చేయండి కాలు చేతులు బాగు చేయండి
అరికాల్లో మంటలన్ని తొలగించండి సాతాను శక్తులన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను తల్లిదండ్రులకు రక్షణ దయచేయండి అలాగే తండ్రి సమయంలో ఎంత మందికి బాగులేదు వారందరిని బాగు చేసి మీరు ముట్టుకొని స్వస్థపరచండి కన్నీటి ప్రార్థన వరకు అనుగ్రహించండి కన్నీటి ద్వారా జయించే జీవితాలు దయచేయండి నాయన విరిగి నలిగిన హృదయానికి ఆసన్నుడవు తండ్రి జీవాధిపతి శత్రువుకు శక్తులన్నీ కూడా బంధిస్తున్నాను అలాగే గర్భఫలం లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా గర్భఫలాన్ని దయచేయండి వారి గర్భాన్ని తెరిచి గర్భఫలం దయచేయండి మీరు ముట్టుకోండి బాగు చేయండి గర్భంలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి స్వస్థపరచండి తండ్రి నీకు వందనాలు మూడు నెలలు గర్భిణితో ఉన్న బిడ్డను ఆయన తన బిడ్డను ఇవ్వండి తండ్రి సాతానుడు దొంగిలిస్తుండగా ప్రభా యేసుక్రీస్తు నామములు వాడిని బంధించి తన గర్భఫలాన్ని ఇవ్వమని బ్రతిమలాడుకుంటున్నాం అలాగే తండ్రి నీకు వందనాలు దేవా భర్తలు భార్యలు విడిపోతుండగా వారి మధ్యలో ప్రేమ పుట్టించండి నాయన మీ ప్రేమ పుట్టించి వారి ఐక్యతతో నాయన జీవించడానికి కృప దయచేయండి అలాగే తండ్రి వారి ఇల్లు అమ్ముడైపోయేలా సహాయం చేయండి వారి పిల్లలు పాస్ అయ్యేలా సహాయం చేయండి ఇంకొక స్థలంలో ప్రభా ఇల్లు కూడా అమ్ముడైపోయేలా సహాయం చేయండి నాయన వారి బిడ్డలు పాస్ అయ్యేలాగా ప్రమోషన్ వచ్చేలా సహాయం చేయండి అలాగే తండ్రి నీకు వందనాలు ఎంతమంది నాయన భర్తల చేత హింసించబడుతున్నారు వారందరినీ రక్షణలోకి నడిపించండి తల్లిదండ్రులు మాట వినకుండా బిడ్డలు ఎంతమంది అవమానపరుస్తున్నారు వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించండి మారు మనసు దయచేయండి అలాగే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన మమ్మల్ని చేయమని అడిగినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి ఆమేన్ ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ కరోనా వ్యాధి నాయన విశాఖపట్నం నుంచి ప్రపంచంలోంచి బయటికి వెళ్ళిపోయేలా సహాయం చేయండి ప్రపంచానికి రక్షణ దయచేయండి మారు మనసు దయచేయండి అలాగే తండ్రి నీకు వందనాలు నాయన సంఘాలు తెరవబడ్డానికి కృప దయచేయండి నాయన పరిశుద్ధులందరినీ కాపాడండి నాయన మీకు వందనాలు దేశాన్ని ఏల్తున్న నాయకులందరినీ కాపాడి భద్రపరచ జీవాధిపతి రాజులందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం జీవాధిపతి సహాయం చేయండి విధవరాలు తల్లిదండ్రులు లేనివారు నాయన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డను రక్షించండి పోషించండి పెంచండి అనుదిన ఆహారం వరకు దయచేయండి మీరు మహిమ పొందండి నాయన ఎవరైతే ఈ అనుభవాలు అద్భుతాలు చూస్తున్నారో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోకి వచ్చేలా సహాయం చేయండి అలాగే ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాల వరకు అనుగ్రహించండి అలాగే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం విదేశాల్లో చిక్కుకున్న బిడ్డలు మరి ప్రభా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేక అక్కడి నుంచి ఇక్కడికి రాలేక ఓ బాధపడుతున్నటువంటి బిడ్డలందరికీ విడుదల దయచేయండి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం అలాగే ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి ఉద్యోగాల వరకు దయచేయండి నాయన ఈ యొక్క ఉద్యోగాల కోసం రాసిన పరీక్షల్లో గొప్ప విజయాన్నిచ్చి ప్రతి బిడ్డలకు కూడా ప్రభా ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి నాయన ఆత్మీయ జీవితాలు దయచేయండి నాయన కరుణించండి కటాక్షించండి తండ్రి అలాగే మా ప్రోగ్రామ్స్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నీ కృపా కనికిరాలతో నింపండి ఇంతవరకు వాక్యంలో సాక్ష్యాల్లో మీరున్నారు నా బిడ్డతో నాతో ఉన్నందుకు మీకు వందనాలు నాయన ఈ ప్రోగ్రాం అంతటిని కూడా నాయన నీకు మహిమ వచ్చేలాగా ఈ ప్రోగ్రాం నాయన చేయడానికి నీ కృపా కనికిరాలు దయచేయండి మాకు కూడా ఆరోగ్యాలు బలాన్ని శక్తిని దయచేయండి మా శత్రువులను బంధించండి మీరే మహిమ పొందండి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైంది నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ ప్రభేశ రక్తమే జయం శిలువ రక్తమే జయం ప్రభేశ నామానికి సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆమేన్ ఆమేన్